దానములన్నిటిలోకి ఏ దానము గొప్ప అని అడిగారు. సాధారణంగా మనం ఏమంటామంటే అన్నదానము గొప్ప అంటాం. మంచిదే, నేను కాదంటలేదు, దాన్ని నేను వ్యతిరేకించి మాట్లాడటం లేదు. కానీ అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఇది అంటే ఒక మంచి మాట చెప్పడమే అది శాస్త్రం. ఒక్క చెడ్డవాడి యొక్క మనసు మారి మంచివాడిగా మారాడనుకోండి, ఆ కుటుంబం, ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్లు, సమాజము అంతా శాంతిని పొందుతుంది. అందుకే మంచి మాటలు చెప్పాలి అంటే ఏదో తనకు అనుష్ఠానం లేకుండా, తాను ముందు అలా ప్రవర్తించకుండా ఇతరులకు చెప్పే అధికారం లేదు. సంధ్యావందనం చెయ్యండి అని చెప్పే ముందు తాను సంధ్యావందనం చెయ్యాలి. వేదము ప్రమాణము అని చెప్పే ముందు తాను వేదమును ప్రమాణముగా అంగీకరించాలి. ఈశ్వరుణ్ణి నమ్మండి అని చెప్పే ముందు తాను ఈశ్వరుణ్ణి నమ్మిన వాడై ఉండాలి. నాలుగు మంచి మాటలు చెప్పే ముందు తాను నాలుగు మంచి గ్రంథములను చదివిన వాడై ఉండాలి. తాను మంచి మాటలు చెప్పేటప్పుడు తన స్వంతంగా ఏమీ చెప్పక్కర్లేదు. వ్యాస వాల్మీకాదులు ఏం చెప్పారో వాటిని చెప్పగలిగితే చాలు. యథార్థ కోణంలో వాళ్ళు ఏం చెప్పారో ఆ మాటని చెప్తే అవి ఎప్పటికీ ప్రజలందరికీ కూడా మార్గదర్శకములు, కరదీపికలే. దానిచేత సమాజము ఉద్ధరింపబడుతుంది.